వాళ్ళ జనసేన పార్టీ అనేది ఇది కేవలం ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదు, ఇది ఒక ప్రజా ఉద్యమం. నవతరం వారికి ఒక నూతన రాజకీయ ఉద్యమం. ఇది ప్రజా ఉద్యమం, రాజకీయ ఉద్యమం అని ఎందుకంటున్నామంటే ఇవాళ ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ ప్రక్షాళన కావాలి. ఈరోజు ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ మారాలి. ఇవాళ సమాజంలో ఉన్నటువంటి సామాజిక ఆర్థిక రాజకీయ అసమానతలు కూడా తగ్గాలి. సమసమాజం నిర్మాణం జరగాలనేది జనసేన పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటినప్పటికి కూడా ఇంకా సమాజంలో అన్ని రంగాల్లో అసమానతలు రోజురోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. ధనికులు మరింత ధనికులు అవుతూ ఉన్నారు, పేదవారు మాత్రం పేదవారిగా మిగిలిపోతూ ఉన్నారు. ఈ అసమానతల వ్యవస్థ మారాలి అని చెప్పేసి బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ యొక్క ఆశయాలు ఆదర్శాలకు కట్టుబడి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించిన విషయం మీ అందరికీ తెలుసు. ఈ పార్టీ యొక్క మేనిఫెస్టోని, ఈ పార్టీ యొక్క ఉద్దేశాలను, ఈ పార్టీ యొక్క ఆశయాలను, ఈ పార్టీ యొక్క ఆదర్శాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్ళడానికి జనసేన తరంగం అనేటువంటి కార్యక్రమాన్ని గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ నెల 5వ తారీఖు నాడు అనంతపూర్ జిల్లాలో మార్తాడ అనే గ్రామంలో ప్రారంభించడం జరిగింది. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారితో పాటు నాదెండ్ల మనోహర్ గారు, నేను కూడా ఆ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అనంతపూర్ జిల్లాలో పాల్గొనడం జరిగింది. అదే రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో, అన్ని నియోజకవర్గాల్లో, అన్ని మండలాల్లో గ్రామస్థాయి వరకు ఈ తరంగం కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం జనసేన పార్టీ యొక్క మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకువెళ్ళటం, జనసేన పార్టీ యొక్క ఉద్దేశాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళటం, జనసేన పార్టీ యొక్క లక్ష్యాలను ప్రజలకు వివరించడం, జనసేన పార్టీ యొక్క విధి విధానాలని ప్రజలకు తెలియచేయటం, ప్రజలకు ఒక స్ఫూర్తిని చైతన్యాన్ని నింపడం అనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది ఒక వినూత్నమైనటువంటి ప్రక్రియ. ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ కూడా ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టలేదు. ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా జనసేన కార్యకర్తలు, జన సైనికులందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి జనసేన కార్యక్రమం యొక్క విధి విధానాలని, మేనిఫెస్టోను వివరిస్తున్నారు. ప్రజల్లో అనూహ్యమైనటువంటి స్పందన వస్తూ ఉంది. ఒక నూతన రాజకీయ వ్యవస్థకు ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు ఉన్నటువంటి అవినీతి, ఈరోజు ఉన్నటువంటి అన్యాయం, ఈరోజు ఉన్నటువంటి జరుగుతున్నటువంటి అక్రమాలు, ఈరోజు జరుగుతున్నటువంటి దోపిడీ దౌర్జన్యాలు, ఇవాళ సమాజంలో జరుగుతున్నటువంటి అనేక రకాలైనటువంటి వివక్ష, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ విసికి వేసారిపోయి ఉన్నారు. ఒక నూతన రాజకీయ ఆర్థిక సామాజిక వ్యవస్థ కోసం ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ కన్నటువంటి కళ సమసమాజ నిర్మాణం కోసం ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ సమసమాజ నిర్మాణం ఒక పవన్ కళ్యాణ్ గారి జనసేన ద్వారా మాత్రమే సాధ్యమవుతుందన్న విషయాన్ని కూడా ప్రజలు గమనిస్తూ ముఖ్యంగా యువత ఎదురుచూపులు చూస్తూ ఉంది. యువత మార్పును కోరుకుంటున్నారు, విద్యావంతులు మార్పును కోరుకుంటున్నారు, మేధావులు మార్పును కోరుకుంటున్నారు, రైతులు మార్పును కోరుకుంటున్నారు. ఈ సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, అట్టడుగు ప్రజలు మార్పును కోరుకుంటూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఒక నూతన సమాజాన్ని నిర్మించడానికి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి కృషికి వారందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. భాగస్వాములు అవ్వటానికి ముందుకు పరిగెత్తుకుని వస్తూ ఉన్నారు. జన సైనికులు కూడా యుద్ధంలో సైనికుల్లాగా కథం తొక్కుతూ నడుం బిగించి
ఉద్యమంలో ముందు స్థానంలో ఉండి నడిపిస్తూ ఉన్నారు. గత 6 రోజులు అనంతపూర్ జిల్లాలో పవన్ కళ్యాణ్ గారితో పాటు నేను వారితో పాటు పర్యటించాను. అనేక సమస్యల మీద పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోరాటం చేశారు, ప్రజలను చైతన్యపరిచారు. అది కరువు సమస్య కానీ, విద్యార్థుల సమస్య కానీ, లేదు ఒక నీటి సమస్య కానీ, రైతుల సమస్య కానీ, కార్మికుల సమస్య కానీ, ఆయా సమస్యల పట్ల ప్రజల్లో చైతన్యం కల్పించారు. నేటి ప్రభుత్వాలు సమస్యలు పరిష్కరించకపోగా ఆ సమస్యల పరిష్కారానికి కేటాయించేటువంటి వేలాది కోట్ల రూపాయల నిధుల్ని దుర్వినియోగం చేసేటువంటి అవినీతి కుంభకోణాలను కూడా పవన్ కళ్యాణ్ గారు పెద్ద ఎత్తున అనంతపురం జిల్లా పర్యటనలో ప్రజలకు తెలియచేయడం జరిగింది. ఈరోజు ఉన్నటువంటి అవినీతి వ్యవస్థను సమూలంగా రూపుమాపి అవినీతి రహిత పరిపాలన అందించాలనేది పవన్ కళ్యాణ్ గారి యొక్క ముఖ్య ఉద్దేశం. పాలన అనేది పారదర్శకంగా ఉండాలి, పాలన అనేది ప్రజల భాగస్వామ్యంతో నడవాలి, పరిపాలన అనేది ప్రజల క్షేమం కోసం నడవాలి తప్ప రాజకీయ నాయకుల యొక్క స్వప్రయోజనం కోసం కానీ, రాజకీయ నాయకుల యొక్క సంపదను పోగు చేసుకోవడం కానీ, రాజకీయ నాయకుల యొక్క పదవులు కాపాడుకోవటానికి కాదు అని చెప్పేసి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు పెద్ద ఎత్తున ప్రజల ముందుకు వెళ్ళి ఉద్యమాన్ని నడిపిస్తూ ఉన్నారు. ఈ జనసేన తరంగం కార్యక్రమం 5వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు కూడా జరుగుతుంది, రేపటి వరకు జరుగుతుంది. ప్రతి ఒక్క జనసైనికుడు ఇంటింటికి వెళ్ళి తలుపు తట్టి వారిని పలకరించి వారి సమస్యలు తెలుసుకుని, వారి కష్టసుఖాలు తెలుసుకుని, వారికి జరుగుతున్నటువంటి నష్టాలు తెలుసుకుని, వాటిని ఏ విధంగా జనసేన పార్టీ పరిష్కారం చేస్తుంది అన్న విషయాలను తెలియచేసి ప్రజల్లో పెద్ద ఎత్తున చైతన్యాన్ని స్ఫూర్తిని నింపేటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమం విజయవంతం అవుతుంది, తప్పకుండా ప్రజలందరూ కూడా జనసేన పార్టీని ఆహ్వానిస్తున్నారు. ఈ పార్టీ ద్వారా మాత్రమే ఒక నూతన వ్యవస్థను స్థాపించడం సాధ్యమవుతుంది. ఈ పార్టీ ద్వారానే అవినీతి నిర్మూలించబడుతుంది. ఈ పార్టీ ద్వారానే రైతులకు కానీ, యువతకు కానీ, మహిళలకు కానీ, మైనార్టీలకు కానీ, బడుగు బలహీన వర్గాలకు కానీ న్యాయం జరుగుతుందని చెప్పేసి ప్రజలందరూ కూడా విశ్వసిస్తూ ఉన్నారు. ఈ పార్టీని విజయవంతం చేయడంలో మీడియా తన వంతు పాత్ర పోషించాలని చెప్పేసి కూడా మీ అందరినీ సవినయంగా పార్టీ అధ్యక్షుల వారి తరఫున నేను మనవి చేస్తున్నాను. ఈ విధంగా జనసేన పార్టీ ఇది ఒక ప్రజా ఉద్యమంగా, ఒక రాజకీయ నూతన ఉద్యమంగా, ఆనాడు ఈ సమాజాన్ని మార్చడానికి ప్రయత్నం చేసినటువంటి మహానుభావులు జ్యోతిబా ఫూలే, నారాయణ గురు, పెరియార్ గారు, సాహు మహారాజ్ గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, కాన్షీరామ్ గారు వంటి మహనీయుల స్ఫూర్తితోటి ఇవాళ ఈ పార్టీ తన సిద్ధాంతాలని, వాటి తన విధి విధానాలని ప్రజల ముందుకు తీసుకెళ్తుంది. తప్పకుండా ప్రజలందరూ కూడా ఈ పార్టీని దీవించి, ఆశీర్వదించి, ప్రోత్సహించి ప్రభుత్వంలోకి తీసుకుని వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవినీతి రహిత సమసమాజ నిర్మాణం వైపు ముందుకు వెళ్ళటానికి అందరూ కూడా కలిసి రావాలని పిలుపునిస్తూ మీ వద్ద సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.